ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. సామెతల గ్రంథము 23:26. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవుడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను. హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుతురు గాని దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. హృదయ పరిశోధకుడు యెహోవాయే అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది. మానవ హృదయం కలిగి ఉన్న పాపరోగాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు. మన హృదయంను యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ఆయన మన హృదయంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా సరిచేసి నడిపిస్తాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఆమెన్.